సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చేసుకోకపోవడం మీ ఇష్టం. నేనైతే నా కంటెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటా, చెప్పుకుంటే వెళ్ళిపోతా కూడా ఫిక్స్. సో రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, నిన్న ఏం చెప్పాను, అసలు ఈరోజు ఏం చేసింది అన్న దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం, మార్కెట్లోకి రండి. నిన్న నేను చెప్పిన లెవెల్ ఒకసారి అనాలిసిస్ చూడండి, అండ్ నెక్స్ట్ మా టెలిగ్రామ్లో కూడా ఏమైందో చెప్తా. నిన్న నేను చెప్పిన అనాలిసిస్ మార్కెట్కు 42,400 ఇంపార్టెంట్ లెవెల్ చూడండి. మార్చిలే యాస్టీస్ అలాగే ఉంది, దీని పైన 15 మినిట్స్ క్యాండిల్ ఒక ట్రెండ్ సస్టెండ్ అయిందా, మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది అని చెప్పా. ఒకవేళ దీని కింద మార్కెట్ సస్టెండ్ అయిందా, మార్కెట్ బీరిష్ ట్రెండింగ్ అవుద్దని చెప్పా. బట్ ఈ మధ్యలో కానీ ఉందా, డిపెండ్స్ ఆన్ ప్రైస్ యాక్షన్, కానీ డిపెండ్స్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ట్రేడ్ చేద్దామని చెప్పాను. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఏమైంది బాగా వినండి, నేను ఏం చెప్తున్నాను. దీని పైకి వెళ్ళి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వలే, బట్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, దీని పైన ఓపెన్ అయింది, మార్కెట్ ఫాల్ పడింది, చాలాసేపు దీని కింద ఈ లెవెల్ దగ్గర టైం స్పెండ్ చేసింది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఆ లెవెల్ దగ్గర టైం స్పెండ్ చేస్తుందంటే బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకు, మెయిన్ న్యూస్లు ఏంటి, నెగిటివ్ న్యూస్ లేదు, అంత పాజిటివ్ న్యూసే, అంత బాగానే ఉంది న్యూస్లన్నీ. సో మార్కెట్ పైకి వెళ్ళాలి, అది పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలంటే మార్కెట్ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా మార్కెట్ టైం స్పెండ్ చేస్తుంది, ఓకే, దెన్ సెకండ్ హాఫ్ మార్కెట్ ర్యాలీ ఇవ్వడానికి చాలా ఛాన్స్ ఎక్కువ అయిపోయింది. సో సింపుల్గా ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ మీ ట్రే, యాక్చువల్లీ ఈ లెవెల్ బ్రేక్ అయితే మీకు ట్రేడ్ తీసుకోమని చెప్పాను నేను అనాలిసిస్లో. టెలిగ్రామ్లో ఎగ్జాక్ట్ ఈ లెవెల్ ఇక్కడ ఎంట్రీ తీసుకోమన్నా, దీని తర్వాత మంచిగా 200 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. ఓకే, ఒక మంచి లెవెల్, మంచి ట్రేడ్ దొరికింది. ఈవెన్ నిఫ్టీ 50కి రండి, నిఫ్టీ 50లో ఏం అనాలిసిస్, సేమ్ ఏం చెప్పాను, 15 మినిట్స్ క్యాండిల్ 1-2 ది లెవెల్ పైన కానీ క్లోజ్ అవడం స్టార్ట్ చేశాయా, మార్కెట్ బుల్ రన్ ఇస్తుంది. ఓకే, మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయింది, పడింది, చాలా టైం టైం స్పెండ్ చేసింది, లెవెల్ పైకి రావడం స్టార్ట్ అయింది, 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇచ్చింది, దెన్ ఇట్ ఈస్ అ క్లియర్ కట్ సిగ్నల్ దట్ మార్కెట్ బులిష్. అప్పటికే మార్కెట్ కింద నుంచి ర్యాలీ ఇచ్చుకుంటూ వస్తుంది, క్లియర్ కట్ సిగ్నల్ ఎంట్రీ, దాని తర్వాత మంచి ర్యాలీ. నిఫ్టీ 50లో కూడా మనం అనుకున్నట్టు ముందు మెయిన్ అనాలిసిస్ తగ్గట్టు ర్యాలీ జరిగింది, నెక్స్ట్ 21 మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. సో ఇట్ ఇస్ క్లియర్ కట్ బుల్ సైడ్ మూమెంటం అన్నమాట. ఓకే, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చు, ఫస్ట్ 1-డే టైం ఫ్రేమ్లోకి రండి. 1-డే టైం ఫ్రేమ్లోకి వచ్చి మార్కెట్ చూడండి, 42,400 ఒక మంచి లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజ్. ఎందుకు మంచి లెవెల్ అంటున్నానంటే, ఎన్నిసార్లు మార్కెట్ ఇక్కడ ఈ జోన్లో ఉంది మార్కెట్ చూడండి, 1, 2, 3 రోజులు ఒక జోన్లో, 3 నుంచి 4 రోజులు ఒక జోన్లో టైం స్పెండ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒక మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ లెవెల్ మార్కెట్కి ఏమైనా ఉంది అంటే చూడండి, మార్కెట్కి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర మార్కెట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఏమైనా ఉంది మార్కెట్ పైకి వెళ్ళగలదు అంటే 42,800 ఒకటి ఉంది, అంటే ఒక స్మాల్ లెవెల్, అది దాటితే నెక్స్ట్ 43,000ే. బాగా వినండి, దగ్గరలో ఉన్న పెద్ద లెవెల్ 43,000 ఇది సైకలాజికల్గా స్ట్రాంగ్ లెవెల్. ఇప్పుడు ఇమ్మీడియట్గా నీకు ఏమైనా రెసిస్టెన్స్ కనిపిస్తుందా అంటే, నాకు ఇమ్మీడియట్గా ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అది 42,800 అనుకోండి, 42,800 42,749 ఇది ఒక రెసిస్టెన్స్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తా, 42,750 ఓకే, 42,750 ఓకే. ఈ లెవెల్ ఇమ్మీడియట్గా ఒక రెసిస్టెన్స్, ఇది పెద్ద రెసిస్టెన్స్ కాదు, ఇది బ్రేక్ అయిందా నెక్స్ట్ 43,000 దగ్గరే, నెక్స్ట్ వచ్చే హాల్ట్ 43,000 ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రేపు ఎలా ట్రేడ్ చేయొచ్చు బాగా వినండి, ఈ రేపు ఎలా ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ ఈరోజు ట్రెండింగ్ అయింది కదండి, రేపు ట్రెండింగ్ అవుతూ వెళ్ళిపోదు. రేపు ఒకవేళ గ్యాప్ డో నెడితే, ఒకవేళ రేపు గ్యాప్ డో నెడితే, గ్యాప్ పెడితే ఏం ప్లాన్, గ్యాప్ డో నెడితే ప్లాన్ చెప్తా. గ్యాప్ డో నెడితే 21 మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో లేదో చూడండి. 21 మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తే, నిన్న ఎవరైతే ఈరోజు ఈ ర్యాలీ మిస్ అయ్యారో వాళ్ళు వెంటనే దూరిపోతారు, కింద వరకు వెయిట్ చేయరు. సైకలాజికల్ పాయింట్స్ అర్థం చేసుకోండి, కింద వరకు వెయిట్ చేసి అంత కెపాసిటీ ఉండదు, మళ్ళీ అది కిందకు రావాలి, 42,400 టెస్ట్ చేయాలి అంటే అది నిన్నట్లాగే మళ్ళీ ఈ రోజులాగా కిందకు వచ్చి పైకి వెళ్తుంది, అది ఉపయోగం లేనిది. ఎంత కష్టపడి తీసుకెళ్ళింది ఉపయోగం లేకుండా పోద్ది. అప్పుడు ఏమవుద్ది, మార్నింగ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ నుండి 21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుందా పరిగెడుతుంది మార్కెట్, బాగా వినండి, పరిగెడుతుంది. అప్పుడు మీరు ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే, ఇక్కడ సపోర్ట్ తీసుకుని బుల్ రన్ వస్తుంది అనుకోండి, ఈ హై కానీ బ్రేక్ అయితే 42,700 కానీ హై కానీ బ్రేక్ అయితే మళ్ళీ మీరు కాల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, అది 43,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ వీక్ లోపల. ఓకే, ఈ వీక్ లోపల ఎప్పుడైనా రేపు వెళ్ళిపోవచ్చు లేదా వీక్ లోపల వెళ్ళచ్చు, అది డిపెండ్స్ చెప్పలేం, బట్ 43,000 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఈ హై బ్రేక్ అయితే, ఈ హై బ్రేక్ అవ్వకపోతే అప్పటి వరకు మీరు ట్రేడ్ చేయొద్దు, వెయిట్ చేయండి ఈ హై బ్రేక్ అయ్యే వరకు. ఎందుకంటే ఇక్కడ 21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ ధరకు వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మార్కెట్కి ఏదైనా సపోర్ట్ ఉందంటే 42,500 ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యింది.
ఇప్పుడు ఈ లెవెల్స్ అన్ని తీసి నేను ఏదైనా ఇమ్మీడియట్ సపోర్ట్ ఏదైనా ఉంది మార్కెట్ కి అంటే అది 42,500, అంటే ముందు కింద ఉండేది ఇప్పుడు 42,500, 42,500 బ్రేక్ అవడం కష్టం. సో మార్కెట్ రేపు అదే అన్న కిందకు వస్తే ఫస్ట్ 21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకుంటుంది, లేదా 42,500 సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ కింద ఈ కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి రెండు క్లోజింగ్ ఇస్తే తప్ప మళ్ళీ కిందకు రాదు, అంతవరకు గ్యాప్ ఫిల్ అవ్వదు, మళ్ళీ ఈ కింద వరకు 42,000 వరకు రాదు. బట్ 42,500 బ్రేక్ అవడం కష్టం. సో పైకి వెళ్ళాలి అంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి 42,700. ఓకే 42,700 ఈజీగా బ్రేక్ అయిపోతుంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాదు. ఒకవేళ ఒక ఫ్లోలో బ్రేక్ అయితే వెళ్ళిపోతే నెక్స్ట్ 43,000 దగ్గర ట్రేడ్ అయ్యే ఛాన్సే ఉంది. ఓకేనా? నెక్స్ట్ నిఫ్టీ ఫిఫ్టీలోకి వచ్చి, నిఫ్టీ 50 వన్డే టైం ఫ్రేమ్లోకి రండి. వన్డే టైం ఫ్రేమ్లోకి వచ్చాక మంచి కింద బాగా రిట్రేస్మెంట్ అయిపోయింది, 20-21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా తీసేసుకుంది, అయిపోయింది, డన్, బాగానే ఉంది. జోన్ బ్రేక్ అవుట్ ఇచ్చి మంచి మంచి బుల్ క్యాండిల్ అనమాట ఇది, కింద నుంచి విత్ పైన బాడీ అంటే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్. ఇప్పుడు నిఫ్టీకి నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ టార్గెట్ 17,800 క్రాస్ అయ్యే వరకు బుల్ మూమెంట్ అని ఎక్స్పెక్ట్ చేయలేం మనం. నిఫ్టీ 50లో 17,800 క్రాస్ అవ్వాలి, అప్పుడే మళ్ళీ ఏదైతే మార్కెట్ ఈ డౌన్ సైడ్ ఇన్ రోజులు ట్రావెల్ చేసిందో అది బాగా బ్రేక్ అయ్యి పైకి వెళ్తుంది. ఇప్పుడు వరకు 17,800 నేను ఇప్పుడు బాగా చెప్తున్నాను, 17,800 రెసిస్టెన్స్ క్రాస్ అయితే ఇంకా షార్ప్ బుల్ మూమెంటం వస్తుంది. అప్పుడు వరకు మీరు 17,800 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ సపోర్ట్ ఏదైనా ఉందంటే 17,650. ఓకే 17,650 ఇస్ ద ఇమ్మీడియట్ సపోర్ట్, 17,650 గుర్తుపెట్టుకోండి, అది ఇమ్మీడియట్ సపోర్ట్. దాని కిందకి వెళ్ళే వరకు మార్కెట్ ఫాలో అవుతుంది, దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు ఫాలో అవుతుంది. ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 17,800, ఇది బ్రేక్ అయిందా మంచి ర్యాలీ ఇస్తుంది, బాగా వినండి, మంచి ర్యాలీ ఇస్తుంది, హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంది, మంచి ర్యాలీ ఇస్తుంది. బట్ 17,800 మీద ఆ కన్నేస్ ఉంచండి. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు ఇంట్రాడేలో ఎలా ట్రేడ్ ఇచ్చాను చూడండి. నిన్న మనం అనుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీ అనుకున్నట్టే లెవెల్స్ పెట్టుకున్నాం కదా, ఈరోజు మార్కెట్ మీకు ఒక చిన్న ఒక మంచి ఈరోజు ఒక చిన్న ఒక ఒక స్ట్రాటజీ చెప్తా, ఇది బాగా యూజ్ అయ్యే స్ట్రాటజీలు, మీరు వాడితే వాడండి, లేకపోతే లేదు నమ్మండి, నమ్మకపోండి, బ్యాక్ చెస్ చేయండి, చేయకపోండి మీ ఇష్టం, అది నేను ఎవరికీ వద్దనట్లే, నేను చేశాను, నాకు తెలుసు దాని అక్యురసీ. దీనికోసం కొంతమంది ఈ స్ట్రాటజీని నమ్మి కొంతమంది జాబులు కూడా వదిలేశారు, పెద్ద పెద్ద యూట్యూబర్లే. సో నేను బాగా నేర్చుకున్నది బాగా విన్నది ఏంటి, 15 మినిట్స్ క్యాండిల్, ఎప్పుడైనా 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోపల 6 క్యాండిల్స్ కానీ, 6 క్యాండిల్స్ బాగా వినండి, 6 క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ లోపటే ఉన్నాయనుకో, యూజువల్లీ 4 క్యాండిల్స్ ఉండాలి, బట్ నేను 5 or 6 క్యాండిల్స్ చేస్తున్నా, 6 క్యాండిల్స్ కానీ 4 క్యాండిల్స్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ లోపటే ఉండిపోయి 1, 2, 3, 4 టోటల్గా ఈ ఫస్ట్ క్యాండిల్తో కలిపి 5 క్యాండిల్స్ అవుతాయి. అంటే ఫస్ట్ క్యాండిల్ కాకుండా మిగతా లోపల 4 క్యాండిల్ ఉండాలి, అప్పుడు మొత్తం కలిపి ఎన్ని అవుతాయి, 5 అవుతాయి, 4 కానీ 5 కానీ ఉండాలి. ఓకే అప్పుడు ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు మంచి ర్యాలీ అయిపోద్ది, ట్రెండింగ్ మార్కెట్ అయిపోద్ది. ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, 1, 2, 3, 4, 5 అంటే ఆల్మోస్ట్ ఈ 6 క్యాండిల్స్. ఈ తర్వాత మార్కెట్ ఎటువైపు బ్రేక్అవుట్ ఇచ్చినా అటువైపు ట్రేడ్ చేయమని టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను, తర్వాత చాలాసేపు టైం స్పెండ్ చేసింది. నేనేం తెలుసా, నాకు క్లియర్ కట్గా మార్కెట్ వ్యూ తెలుసు, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్, నేను 10 గంటల నుంచే కాల్ హోల్డ్ చేసుకుని కూర్చున్నా, అది ఆల్మోస్ట్ 400 క్వాంటిటీ పెట్టి 10 o'clock నుంచి కాల్, అంటే 10:30 నుంచి కాల్ హోల్డ్ చేసుకుని కూర్చున్నా. ఎందుకు, నాకు తెలుసు మార్కెట్ బుల్ మూమెంటం ఇస్తుంది, న్యూస్లన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు అది ఎలాగా ట్రాప్ చేస్తారు, ఇక్కడ ట్రాప్ అయ్యాక మార్కెట్ కంప్లీట్ ఒక మంచి ర్యాలీ ఇస్తుంది అని తెలుసు, నేను హోల్డ్ చేసి కూర్చున్నా, నాకు నేను టార్గెట్ నా టార్గెట్ నేను అచీవ్ చేసుకున్నాను. అంత ఎక్స్పీరియన్స్ మీకు రావాలంటే టైం స్పెండ్ చేయాలి. కానీ బట్ మెయిన్ పాయింట్, ఎప్పుడైనా ఇలాగ 5 or 6 క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఉందంటే ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు ట్రేడ్ చేయండి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఇన్ కేస్ మీరు 5 మినిట్స్లో ట్రేడ్ చేస్తే మాత్రం ఒక మినిమం 6 to 7 or 8 అంటే 15 మినిట్స్లో 5 to 6 క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో ఒక 10 to 20 క్యాండిల్స్ ఉండాలి. ఓకే 5 మినిట్స్ క్యాండిల్ రేంజ్లోనే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 20, 30 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఈ రేంజ్. ఈ రేంజ్లో ఇన్ని క్యాండిల్స్ ఉన్నాయంటే ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు బాగా స్పీడ్గా పరిగెడుతుంది మార్కెట్. ఓకే మోస్ట్లీ 5 మినిట్స్లో ఉంటే మాత్రం ఒక 10 to 20 క్యాండిల్స్ ఉండాలి, 15 మినిట్స్లో అయితే మోస్ట్లీ 5 to 6 క్యాండిల్స్ ఉండాలి. ఇది అమావాస్య పుణ్యంకి వస్తే ఇలా వచ్చినప్పుడు మాత్రం మంచి ట్రెండింగ్ మార్కెట్ అవుద్ది. ఇలాంటివి సినారియోస్ ట్రేడింగ్ అంటారు. ఇదేం తెలుసా, దీన్ని సినారియో ట్రేడింగ్ అంటారు. ఇలాంటి సినారియో రిపీట్ అయితే మాత్రం కళ్ళు మూసుకొని ట్రేడ్ చేయాలి. దీని షార్ప్ బ్రేక్అవుట్, షార్ప్ ఎంట్రీ నేను వెనక ముందు చూడండి ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ చాలా పెద్ద జోన్లు చాలాసేపు టైం స్పెండ్ చేసింది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ 5-6 అంటే గంటన్నర ఇక్కడే టైం స్పెండ్ చేసింది. వెంటనే జోన్ కింద మీరు క్యాండిల్ స్టాప్లెస్ పెట్టుకోండి, మంచి టార్గెట్ పెట్టుకోండి, టార్గెట్ వైజ్ పెద్ద టార్గెట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ట్రేల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఇది నేను ఇచ్చిన ట్రేడ్ ఈరోజు. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ కూడా ఒకటి ఇచ్చాను, అది కూడా చెప్తాను. దీన్ని పక్కన తీసేసి ఇప్పుడు ఇది మంచి స్ట్రాటజీ, నేను ఇచ్చింది అయితే మంచి స్ట్రాటజీ, మంచి సైకాలజీ. మరి మీరు వాడుకుంటే మీ ఇష్టం, మీరు ఎలా వాడుకుంటారు మీ ఇష్టం. ఓకే, నిఫ్టీ 50 ఈ వీక్ 27th ఈ వీక్ ఎక్స్పైరీ లోపల నిఫ్టీ 50లో రెసిస్టెన్స్ ఎక్కడా లేవు. చూడండి నిఫ్టీ 50లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉన్న సపోర్ట్ నిఫ్టీ 50కి 17,700, అది బ్రేక్ అయితే 17,800. అది కూడా 17,800 ఇస్ నాట్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, నేను నార్మల్ చెప్తున్నా. అది బ్రేక్ అయితే నెక్స్ట్ 18,000 దగ్గర స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంది, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. 18,000 దగ్గరకు వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంది, 18,000 దాకా వెళ్ళిపోద్ది. బట్ మధ్యలో ఏమైనా హాల్ట్ అయితే హాల్ట్ అయ్యే ఛాన్స్ 17,800 17,900. బట్ కన్ఫర్మ్ గా కాదు, పరిగెట్టింది అనుకోండి, పరిగెట్టుకుంటే వెళ్ళిపోద్ది, అప్పుడు 18,000 దగ్గర బిల్డప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నిఫ్టీ 50. అదే బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ ఎక్స్పైరీ, అంటే ఈ 27 ఎక్స్పైరీ వరకు ఏమవుతుంది, ఈ వీక్ మంత్లీ ఎక్స్పైరీ పుట్ ట్రేడింగ్ 42,500 దగ్గర హెవీ పుట్ కూర్చుంది. హెవీ అంటే హెవీ పుట్. సో 42,500 కిందకి బ్రేక్ అయ్యి పడడం కష్టం. ఇప్పుడు మార్కెట్ పైకి ఎంతవరకు వెళ్ళొచ్చు, 42,700 దగ్గర ఒక మంచి ఒక వాల్యూమ్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇది స్ట్రాంగ్ కాదు, 42,500 700 కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ 43,000 దగ్గర పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ 43,000 దగ్గరే, అక్కడ కానీ క్రియేట్ అవ్వలేదా, దెన్ నెక్స్ట్ 43,500 లేదా మధ్యలో ఇంకెక్కడైనా కాయసే ఛాన్స్ ఉంది. బట్ నా వరకు సైకలాజికల్ లెవెల్లో అప్పటికప్పుడు బిల్డప్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో 43,000 మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, 43,000 ఇంపార్టెంట్. బట్ దానికి ముందు ఉండాల్సిన లెవెల్ 42,700, అది బ్రేక్ అయ్యిందా, చిన్నగా బ్రేక్ అయ్యిందా పైకి వెళ్ళిపోద్ది, మార్కెట్ ఆగదు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ కాదు, స్ట్రాంగ్ అయితే కాదు, ఎందుకంటే పుట్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు, పెంచి అది తీసుకుంటే వెళ్ళిపోతారు మార్కెట్ని. ఓకే, ఆల్రెడీ బుల్ మార్కెట్ బాగా స్ట్రాంగ్ ఉన్న మార్కెట్, న్యూస్లు కూడా ఫ్లేవర్లు ఉన్నాయి, అప్పుడు ఇవేమి ఆపో, మార్కెట్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి 42,700 బ్రేక్ అయితే 43,000 ఈ వీక్ లోపల వెళ్ళే ఛాన్స్ ఉంది. 43,000 దాకా వెళ్ళాక మనం ప్లాన్ చేద్దాం, అంటే రేపు ఎల్లుండిలో 43,000 వెళ్ళిపోయింది అనుకో, ఎక్స్పైరీకి ఇంకా 2 డేస్ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు 43,000 నుంచి పడుతుందా పైకి వెళ్తుందని. ప్రజెంట్ అయితే 43,000 ఉన్న స్కోప్ లెవెల్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చైన్లోకి ఎందుకు ఆప్షన్ చైన్ మీకు ఓపెన్ చేసి పెట్టానంటే, నిన్న నేను టెలిగ్రామ్లో ఒక ఏమిచ్చాను, ఒక కాల్ ఇచ్చాను. ఓకే, 43,000 పుట్ ఒకటి సెల్ చేయమని, 42,300 పుట్ ఒకటి సెల్ చేసి 10 రూపీస్లో ఒకటి బై చేయమని చెప్పాను. అది ఏం జరిగిందో చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏమైంది, 42,300 పుట్టు, 42,300 పుట్టు 400 రూపీస్ దగ్గర ఇచ్చాను, అది ఎంతకు వచ్చింది, 83 రూపీస్కి వచ్చింది. అంటే మీకు ఎంత ఒక్క లాట్ మీరు సెల్ చేసుకూర్చున్నా, నిన్న నేను చెప్పిన ట్రేడ్ ప్రకారం ఒక్క లాట్ మీరు సెల్ చేసుకూర్చున్నా, ఈ రోజు మీకు ఒక్క లాట్లోనే 43ది 400 దగ్గర ఇచ్చాను, లేకపోతే 380 దగ్గర బై చేసిన, ఓకే మీరు ఆల్మోస్ట్ 83కి వచ్చింది, ఆల్మోస్ట్ 7,000 to 8,000 రూపీస్ వద్దును. బట్ నేను ఎక్కడ ఎగ్జిట్ అయిపోమన్నాను, కొంతమందికి 180లో ఎగ్జిట్ అయ్యారు, కొంతమంది 160లో ఎగ్జిట్ అయ్యారు, కొంతమంది హోల్డ్ చేశారు, కొంతమంది 200లో ఎగ్జిట్ అయ్యారు. మీరు కనీసం 200లో ఎగ్జిట్ అయినా 4,000 to 5,000 రూపీస్ వద్దును మీకు ఒక్క లాట్ సెల్ చేసినందుకే, నేను మొన్న నేను చెప్పిన ట్రేడ్. ఓకే, అది దానికోసం నేను ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆప్షన్ చైన్ తీసేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తా. ఈరోజు ఏమైంది, పుట్ రైటింగ్ అయింది, ఇప్పుడు పుట్ రైటింగ్ పెరిగింది, పిఈ ఆల్మోస్ట్ 1250 నుంచి పుట్ రైటింగ్ మంచిగా పెరిగింది. మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, టీమ్ మెంబర్స్ స్టూడెంట్స్, మీరు చూడండి మీకు కూడా లెర్నింగ్ పాయింట్. ఇక్కడ ఆల్మోస్ట్ 1250 నుంచి పుట్ రైటింగ్ పెరిగింది, ప్రీమియమ్స్ ఎప్పుడు స్పైక్ అవుతాయి అని అడుగుతుంటారు కదా, చూడండి పుట్ రైటింగ్ పెరిగినప్పుడు ప్రైస్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇది ప్రైస్ డాట్ డాట్ లైన్ ప్రైస్, ఇలా ప్రైస్ పెరిగినప్పుడు ప్రీమియం చాలా ఫాస్ట్గా స్పైక్ అవుతుంది. ఇంకా స్పీడ్గా స్పైక్ ఎప్పుడు తెలిసి అవుతుంది, కాల్ రేటింగ్ పడి పుట్ రేటింగ్ పెరిగి రెండింటికి పైకి ప్రీమియం ప్రైస్ పెరిగింది అనుకో, అంటే ఇది షార్ట్ కవరింగ్ వల్ల వచ్చే ప్రీమియం స్పైక్ అన్నమాట. అంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి పుట్ రేటింగ్ తగ్గింది కొద్దిగా, బట్ ప్రైస్ పెరుగుతూ వెళ్ళిపోయింది, అంటే షార్ట్ కవరింగ్ వల్ల కానీ షార్ట్ బిల్డప్ వల్ల దేనివల్ల, దానివల్ల ప్రైస్ మాత్రం స్పీడ్గా పరిగెట్టింది. ఇలాంటి దగ్గర ప్రీమియం చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఎప్పుడైనా ఇలాంటి ఛాన్సులు వద్దలొద్దు, ఇలా క్రాస్ ఓవర్ అయినప్పుడు మీరు పుట్ రైటింగ్ కదా, అలా క్రాస్ అయినప్పుడు పుట్ బై చేసి మంచి ప్రాఫిట్ సంపాదించుకోండి. మీరు ఏ పుట్ బై చేసినా ప్రీమియం చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఓకే, సో ప్రజెంట్ ఏమైంది, కాల్ రేటింగ్ జరిగింది నిఫ్టీ 50లో. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ కాల్ రేటింగ్ తగ్గి ఇక్కడ నుంచి కాల్ ప్రైస్ పెరగడం స్టార్ట్ అయింది. ఓవరాల్గా క్లోజింగ్ టైంలో పుట్ ప్రీమియం మార్నింగ్ నుంచి హెవీగా ఉంది, అలా కొద్ది క్లోజింగ్ టైంలో కొద్ది తగ్గింది అంతే. బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా ఏం చేంజెస్లో, ఫిన్ నిఫ్టీలో కూడా పుట్ రైటింగ్ పెరిగింది, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది ఆల్మోస్ట్ 12:30కే పుట్ రైటింగ్ పెరగడం స్టార్ట్ అయింది, ఇక్కడ పుట్ రైటింగ్ ప్రైస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది, రెండు ఈక్వల్గా ట్రేడ్ అవుతూ
పుట్ ట్రేడింగ్ తో పాటు ఈక్వల్ గా ట్రేడ్ అవ్వడం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే 19,000 దాకా వెళ్తుంది అని ఫిన్ నిఫ్టీ 19,000 దాకా వెళ్ళింది మార్కెట్. దట్ ఈస్ మై లెవెల్ అనమాట. ఓకే సో నెక్స్ట్ నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్ లో ఏమైంది, లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్, బిగ్ ప్లేయర్ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చాయి చూడండి, రెండు పెద్ద పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చాయి. ఓకే నిఫ్టీ 50 లాస్ట్ సారీ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్ లో షార్ట్ బిల్డప్ పర్లేదు, షార్ట్ కవరింగ్ వేస్ట్, లాంగ్ బిల్డప్ వేస్ట్, లాంగ్ బిల్డప్ పెద్దోడు కాదు, లాంగ్ అన్వైండింగ్ కూడా పెద్దోడు కాదు, అందరూ ఓకే ఓకే రిటైల్ ట్రేడర్స్ ట్రేడ్ చేసినట్టే ఉన్నారు, పెద్దగా ఏం లేదు మొమెంటమ్. అండ్ గ్లోబల్ మార్కెట్లో ఏముంది ప్రజెంట్ ఎస్జెక్స్ నిఫ్టీ బాగా వినండి, మామూలుగా ఏమవుతుంది తెలుసా ఎస్జెక్స్ నిఫ్టీలో, ఇప్పుడు మా ఎస్జెక్స్ నిఫ్టీకి మంచి స్కోప్ ఉంది, ఇక్కడ ఉంది రెసిస్టెన్స్, ఒక బుల్ రన్ ఇచ్చింది అనుకో రేపు మనకి మంచి పెద్ద గ్యాప్ అయ్యే ఛాన్సే ఉంది, లైక్ ఆల్మోస్ట్ 200-300 పాయింట్స్ గ్యాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ నార్మల్గా ఇప్పుడు ఏమవుతుంది మార్కెట్ ఒక ట్రెండింగ్ మార్కెట్ అయ్యాక నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్ది, ఇది నేను చూసింది కన్ఫర్మ్ అని అన్ను, నేను చూసింది నేను చెప్తున్నా, మోస్ట్గా చూసా 100 టైమ్స్లో ఆల్మోస్ట్ 70-80 టైమ్స్ నేను అబ్జర్వ్ చేసింది హ్యూజ్ ట్రెండింగ్ మార్కెట్ అయితే నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్ది. కొన్ని కొన్ని సార్లు ట్రెండింగ్ మార్కెట్ తగ్గట్టు యాస్టిస్ ట్రెండింగ్ మార్కెట్ అయితే నెక్స్ట్ డే కూడా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ 100 డేస్లో 70 డేస్ ఇలా అయితే ఒక 20-30 డేస్ ఇలా అవుద్ది ట్రెండ్ వైపే మార్కెట్ ఓపెన్ అవడం, 70% గ్యాప్ డౌన్ ఓపెన్ అవడమే. సో దానికోసం నేను గ్యాప్ డౌన్ అనుకున్నా, బట్ నేను ఏ బీటెస్టీ తీసుకెళ్లలేదు, మళ్ళీ అదొక బాధ మీతోటి ఏ తీసుకెళ్లలేదు అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ స్కోప్ ఉంది మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్, ఇక్కడ వరకు రెసిస్టెన్స్ వరకు స్కోప్ ఉంది, సో ఏదైనా జరగవచ్చు అందుకో అనుకున్నాను గ్యాప్ డౌన్ అవుద్దని, బట్ చూడాలి. ఓకే ప్రజెంట్ అయితే అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, పెద్దగా నెగిటివ్గా ఏం లేవు, డాక్స్ పాజిటివ్, వైమెనీ పాజిటివ్, బిట్కాయిన్ పాజిటివ్, అన్ని పాజిటివే, అన్ని మంచిగా ట్రావెల్ చేయడానికి రెడీగా ఉంది, మంచి అంటే మంచి ఒక బుల్ రన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి అన్నీ. ఓకేనా గ్లోబల్ మార్కెట్ అంతా పాజిటివ్గానే ఉంది, మీరు ఏం వరీ అవ్వద్దు. ఓకేనా సో ఈరోజు టెలిగ్రామ్లో ఏమైంది, నిన్న నేను ఏదైతే 42-300 కాల్ ఇచ్చాను, అదే 400లో సెల్ చేయమన్నాను, అది యాస్టేజ్ మార్నింగ్ వచ్చాను 42-300 హోల్డ్ చేయమన్నాను, తర్వాత చాలాసేపు వెయిట్ చేయమన్నాను, అది 400-200కి వచ్చింది, ఇంకా చేయమన్నాను మార్కెట్లో. ఇక్కడ ఏం చెప్పాను చూడండి, బుక్ యువర్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 400-200కి వచ్చింది, ఓకే పాయింట్స్కి వచ్చింది తినేసాం, ఓకే లేదంటే వెయిట్ చేయండి మీ ఇష్టం, మార్కెట్ విల్ గో 40,500 వరకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పారు. ఓకే దాని తర్వాత నేనైతే ఎగ్జిట్ చెప్పాను, హోల్డ్ చేయి, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ మీ ఇష్టం, ఎందుకంటే చాలామంది సేఫ్ ఆడాలనుకుంటారు, వాళ్ళ కోసం ఎగ్జిట్ చెప్పాలి నేను, హోల్డ్ అంటే హోల్డ్ చేసుకుని ఉండిపోతారు, కొంతమంది ధైర్యంగా ఉంటారు వాళ్ళ కోసం నేను 40,500 దాకా వెళ్తుందని కూడా చెప్పా పైకి, సో వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఏమైపోయింది పాయింట్ సింపుల్గా, అప్పుడు 40,500కి వెళ్ళిందా, ఇంకా పైకి చూడండి మార్కెట్ ఆల్మోస్ట్ వెళ్తూ 170కి వస్తుంది, 400ది 83 రూపీస్ తర్వాత క్లోజింగ్ టైంలో వచ్చింది 170కి వచ్చింది, అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అయిపోయిందా. తర్వాత టీమ్ ఎవరు పుట్ సైడ్ మరీ స్పెషల్గా చెప్పా, పుట్ ఎవరు ప్లాన్ చేయొద్దు, ఓకేనా వెయిట్ చేయండి, ట్రేడ్ మిస్ అయిపోయినా పర్వాలేదు బట్ డోంట్ లాస్ అని చెప్పాను, ఎందుకంటే మార్కెట్ ట్రెండింగ్ వద్దని నాకు తెలుసు. ఓకే నిఫ్టీ నెగిటివ్, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్, సో బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ అయిపోతుంది కాబట్టి నిఫ్టీ ఫాలో అవుతుంది కాబట్టి వెయిట్ చేయమన్నా. తర్వాత ఏమిచ్చాను ఇక్కడ చెప్పాను, 8 గంటలకి 11 గంటలకి ఆల్మోస్ట్ నేను సేమ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో ఆల్మోస్ట్ ఎన్ని క్యాండిల్స్ ట్రేడ్ అయ్యి చూడండి, 15 మినిట్స్లో ఆల్మోస్ట్ 6-7 క్యాండిల్స్ వస్తాయి, 5 మినిట్స్లో ఆల్మోస్ట్ 10-15 క్యాండిల్స్ వస్తాయి, ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు ట్రేడ్ చేయమన్నాను, వాయిస్ మెయిల్లో క్లియర్ కట్కి చెప్పాను ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది సెకండ్ హాఫ్ పెద్ద ట్రెండింగ్ అవుతుంది అని చెప్పాను. 11 గంటలకి ఆల్మోస్ట్ మార్కెట్ క్రాస్ ఓవర్ వచ్చింది 100 పాయింట్స్ నేను చెప్పాను, 100 పాయింట్స్ పైకి వెళ్ళిందని, ఇంకా 200కి వెళ్ళింది, బట్ ఎంట్రీ లెవెల్ అయితే ఇదే కరెక్ట్గా లెవెల్ బ్రేక్అవుట్ ఎంట్రీ దూరిపం, పేషెన్స్తో వెయిట్ చేస్తేనే 11కి చెప్తే 1 గంట 7కి ఎంట్రీ దొరికింది, అంతసేపు మీరు వెయిట్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి, అప్పుడు ఎంట్రీ దొరికింది ఆల్మోస్ట్ మంచి ప్రాఫిట్ అయిపోయింది బాగానే అయిపోయింది. తర్వాత నేను ఫిన్ నిఫ్టీ ఒకటి స్మాల్ సెల్లింగ్ ట్రేడ్ ఇచ్చాను ఒకటి, అదేది 19,000, ఎందుకంటే ఫిన్ నిఫ్టీ 19,000 దాకా వెళ్తుందని తెలుసు, సో అదేది 82 రూపీస్ నేను సెల్ చేసినప్పుడు 90 దగ్గర ఉండాలి, 82 రూపీస్ దగ్గర ఉన్నది సెల్ చేయమన్నాను ఫిన్ నిఫ్టీ, ఆ ఫిన్ నిఫ్టీ 19,000 దాకా ఉంది, సో వన్స్ 19,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, సో సెల్ చేయమని చెప్పా, 19,000 పుట్ సెల్ చేయమన్నా, 18,550 పుట్ ఒకటి బై చేయాలి, 2 రూపీస్ తోటి బై చేసాం, 82 రూపీస్ తోటి సెల్ చేసాం, ఒక్కొక్క లాట్ అంటే సింగిల్ లాట్ 35,000 ఇలా పడింది, మనం సెల్ చేసాం అందులో కూడా ప్రాఫిట్ వచ్చింది క్లియర్, అందులో కూడా ఫిన్ నిఫ్టీలో కూడా అది కూడా ప్రాఫిట్ వచ్చింది, ఎందుకు ఫిన్ నిఫ్టీ చూపిస్తాను చూడండి కొండు అక్కడ ఎగ్జాక్ట్ 19,000 దాకా వచ్చిందా, నేను చూడండి నేను అబద్ధం చెప్పట్లేదు కదా, ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి లెవెల్ నేను చెప్పే లెవెల్ చూడండి, ఇగో ఈ లెవెల్ తీసేస్తాను, ఇగో ఇది 19,000 అయినా, ఇగో ఈ హారిజాంటల్ లైన్ కూడా తీసేస్తాను, ఇక్కడ చూడండి 19,000 ఏం చెప్పాను 19,000 దాకా వస్తుంది అని చెప్పాను, ఎగ్జాక్ట్ 19,000 అది చెప్పాను కదా, ఫిన్ నిఫ్టీ 19,000కి వస్తుంది బుక్ ప్రాఫిట్. ఓకేనా
19,000 కి వస్తుంది, అప్పుడు బుక్ చేసుకోమని చెప్పాను, 19,000 కి వచ్చింది అక్కడికి బుక్. ఆల్మోస్ట్ ఫిన్ నిఫ్టీ అప్పటికి ఎంత ప్రీమియం తెలుసా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ 90 రూపీస్ ఉన్నది 40 రూపీస్ కి వచ్చేసింది. అంటే నీకు అక్కడ 30-40 రూపీస్ తగ్గిపోయింది ప్రీమియం. సో ఇది అనమాట. ఈ గ్రూప్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇది 100 రూపీస్ గ్రూప్. వీడియో కింద ఫస్ట్ కామెంట్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇది కాకుండా మన కోర్స్ గ్రూప్ ఉంది, ఇదంతా మా కోర్స్ గ్రూప్ అనమాట. ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలంటే నాకు మెసేజ్ చేయండి, నా కోర్స్ వాళ్ళకి డీటెయిల్స్ మీకు పెడతాను. 7001456759 ఇది మా వాట్సాప్ నెంబరు, 7001456759. నాకు మెసేజ్ మాత్రమే చెయ్యండి, నేను రిప్లై ఇస్తాను. కాల్ చేయొద్దు దయచేసి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ఒక్కలే కాదు కదా, నాకు 16,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో 10 మంది కంటిన్యూ కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేను. సో మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే, నా డీటెయిల్స్ పెడతాను, మీరు జాయిన్ అవచ్చు. ప్రెజెంట్ ఆఫర్ ఉంది, నడుస్తుంది, మీరు ఉపయోగించుకోండి. నీకు దీనికన్నా అడ్వాన్స్ లెవెల్ సైకాలజీ ట్రేడింగ్ అయితే నేను అక్కడ చెప్పగలను, అదైతే గ్యారంటీ. ఓకేనా? సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటే ఇలాగే చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.